సార్ నమస్కారం సార్. సురేష్ నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సురేష్. సార్ ఇంకా తెలంగాణలో దాదాపు దగ్గరకు వచ్చినట్టు చెప్పాలి, అంటే 10-15 రోజుల్లో ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ప్రధానంగా 3 పార్టీలు ముందంజలో ఉన్నాయి. 3 కూడా తన బలాన్ని నిరూపించడానికి ప్రజల్లోకి వెళ్ళాలని, తమనే ప్రభుత్వం రావాలని ప్రయత్నిస్తున్నాయి. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సార్. ఈ మూడిట్లు బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అని ఒక చర్చ చేద్దాం సార్. ముందుగా తెలంగాణకి ఈ 10 సంవత్సరాల్లో మేము ఎంతో చేసామంటూ, రైతు బంధు చేసామంటూ, ధరణి చేసామంటూ ఇలా ప్రచారంలో ముందుకు వెళుతూ ఉంది. బీఆర్ఎస్ బలం ఎంత, బలహీనత ఉంది సార్? నేను అడిగిన దాన్ని బట్టి ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న బలమైంది బలహీనత. 2021లో ఈ పార్టీ మొదలైంది. కేంద్ర చంద్రశేఖరరావు గారు వ్యవస్థాపకుడిగా ఆనాడు తెలంగాణ ఆకాంక్షల కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ప్రాంతీయ పార్టీగా మొదలై మెల్లమెల్లగా మరి 2014 కల్లా ఆకాంక్షలను, బలమైన ఆకాంక్షలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 36 పార్టీలను ఏకం చేసి ప్రధానంగా 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీని ఒప్పించి మొత్తం మీద తెలంగాణ కల సహకారం చేసుకున్నారు. చేసుకున్న మొట్టమొదటి ఎన్నికలు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో కేవలం 63 సీట్లతో మాత్రమే ఆయన 119 సీట్లు తెలంగాణలో మొత్తం అసెంబ్లీ సీట్లు ఒక 3 మాత్రమే 60 వేస్తే మ్యాజిక్ ఫిగర్, 3 సీట్లు మాత్రమే ఎక్కువ సంపాదించి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చారు. మొదటి 5 ఏళ్లు పూర్తి చేసుకోకముందే 9 ఏళ్ల ముందుగా అసెంబ్లీ రద్దు చేయడం, ఎన్నికలకు కూడా పోవడం, అప్పుడు మోడీకును మన కేంద్ర నాయకత్వానికును రాష్ట్రానికి కేసీఆర్ మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల ఎన్నికలు వేరువేరుగా వచ్చినాయి. జమిలీ ఎన్నికలు కాకుండా అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్కి ఒకసారి వచ్చినాయి. మొదటిసారి మరి 2018లో 2 వేరువేరుగా వచ్చిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నారు. అంటే మొదటి ఎన్నికలప్పుడు ఉద్యమ పార్టీ, అప్పుడు అటు కాంగ్రెస్ నేను మన తెలుగు తెలంగాణ ఇచ్చినాను, కాంగ్రెస్ నేను తెచ్చుకున్న ఇంత పోరాటం చేసి తెచ్చినానని ఇటు ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పోటీ, అప్పుడు టీఆర్ఎస్ పోటీ చేసింది. అప్పుడు బీజేపీ పెద్దగా లేదు, ఉన్నా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పరిమితం. ఆ రకంగా చూసుకుంటే ఆనాడు 63 సీట్ల అత్యధిక మెజార్టీతో గెలిచి రెండోసారి ఎన్నికలకు వచ్చేకల్లా మరి 88 సీట్లతో గెలవడానికి మా అభివృద్ధి చూడండి, ప్రజా ప్రజా దీవెన సభలు జరిపి పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ అభివృద్ధి సగంలో ఆగిపోతుంది, మీరు పూర్తి చేయకపోతే నన్ను మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి అని చెప్పి కేసీఆర్ గారు ప్రజలను కోరిండు. అదే రకంగా ప్రజలు కూడా ఆశీర్వదించిండ్రు, రెండోసారి 88 సీట్లు ఇచ్చారు. మొదటిసారి కొంచెం ఫిరాయింపులు చేశారు, అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటిసారి 2014లో 21 సీట్లు వస్తే వాళ్ళ నుంచి 13 మంది నియోజకవర్గం ఫిరాయింపులు ప్రోత్సహించారు అని అపవాదం ఎదుర్కొంటూనే మరి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళందరితో చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు, కనుక నిలబెట్టుకోవడానికి ఆపద్ధర్మంగా ఈ పనిచేశారని సమర్థించుకోవాలి. కానీ రెండోసారి 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు మరి 88 సీట్లు ప్రజలు ఆశీర్వదిస్తే దానికి 103 పెంచుకునే క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చి 12 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం, ఇతర పార్టీల నుంచి కూడా ఒకరిద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు అందరిని చేసుకోవడం, మొత్తం మీద 103 సీట్లకు బలంగా తయారై ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక అంటే 100 దాటిన పక్షంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నది. 7 సీట్లతో మనకు ఎంఐఎం ఉన్నది, ఒక 6 సీట్లతో కాంగ్రెస్ ఉన్నది. ఈ రకంగా బలాలన్నీ మారిపోయి ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ జరగడం ఇది ఇప్పటిదాకా ఉన్న నేపథ్యం. ఇక ఇప్పుడు ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాలు ఏంటి, బలహీనత ఏంటి మాట్లాడతాం. బలాల గురించి మొదలు చెప్తా, తర్వాత బలహీనతల గురించి రెండు తర్వాత చెప్తాం. మొట్టమొదటిసారి బలహీనత బలాల గురించి చెప్పాలంటే మనకు 2 సార్లు అధికారంలో ఉన్నది నెంబర్ 1, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక గొప్ప పథకాలను తీసుకొచ్చిన వాడుగా, అనేక కొత్త నూతన పథకాలు ప్రజలు అడగని పథకాలను కూడా తీసుకొచ్చిన వాడుగా పేరు సంపాదించుకున్నారు. సంక్షేమము అభివృద్ధి రెండు కూడా కలగలిపి ముందుపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా ఏంటంటే సుస్థిర ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పడింది. ఏదైనా సరే మొత్తం మీద సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వడం, ఉద్యమ నాయకుడే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి రావడం, దాంతోపాటు ఆనాడు మేనిఫెస్టోలో అమలు అంటే ఆ మేనిఫెస్టోలో పేర్కొన్ని చాలా హామీలు కూడా సాకారం చేయడం జరిగింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ బలం బలహీనత రెండు కూడా కేసీఆర్. ఎందుకంటే ఏకైక నాయకుడు సీతయ్య ఎవరు చెప్పినా వినడు, ఆయన అనుకున్నదే చేస్తాడనే బలహీనత. కానీ ఆయన అనుకున్నది కరెక్ట్ చేస్తాడు, ఆయన అనుకుంటే దాన్ని సాధించి తీరుతాడు, పట్టుబదలని విక్రమార్కుడు అనేది కూడా ఉన్నది.
ఆయన అదృష్టం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కూతురు కొడుకు అల్లుడు ఈ ముగ్గురు కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో, ముఖ్యంగా కొడుకు అల్లుడు అయితే పెద్ద ఎత్తున మన ప్రజా బాహుళ్యంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అది ఆయన అదృష్టంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను వాళ్ళ వారసులు చూస్తే మనం చూస్తున్నాం కదా ఎక్కడ తేలిపోతున్నారు. ఇక్కడ అట్లా కాకుండా కేసీఆర్ కి ఒక వరం అని. ఇక బీఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తే నేను బలము బలహీనత ఆయన అన్నాను కనుక దాన్ని అంతకుమించిపోకుండా, బీఆర్ఎస్ పార్టీకి రెండు బలాలు ఉన్నాయి, రెండు బలహీనత. ఒకటి ఫస్ట్ మొట్టమొదటి బలం ఏంటంటే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం బలం. ఎట్లా కేసీఆర్ నాయకుడిగా, ఆయన వారసులు కూడా. రెండవది ఏంటంటే 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం వల్ల అనేక కొత్త పథకాలు, హామీ ఇవ్వని పథకాలను కూడా మొదలుపెట్టాడు. ఉదాహరణకు ఆయన వచ్చిన కొత్తలో మొదటి 5 ఏళ్ళ కాళేశ్వరం రాయుడు, దాంతో పాటు ఏమో అభివృద్ధి పథకాలు, అట్లాగే రైతు బంధు, రైతు బీమా, 3 ఎకరాల భూమి దళితునికి, అది ఫెయిల్ అయింది కాదట్లేదు, అది బలహీనతలో వస్తుంది. అట్లాగే మనకు దళిత బంధు, ఈ రకంగా చూసుకుంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇవి అమలు కాకపోతే ఏమైందని. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా వహించి పెన్షన్లు 200 పెన్షన్ను 1000 రూపాయలకు మొట్టమొదటిసారి పెంచడం, ఆ తర్వాత 1000 నుంచి 2016 పెంచడం, ఇవాళ 3016 పెంచడంతో పాటు 5000 వరకు వచ్చే 4 ఏళ్లలో తీసుకుపోతాన హామీ ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళ బలాలు. అంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా భావించి చేసింది. రెండోది ఏంటంటే మనకు ఇది అంటే తెలంగాణ మునుగు కనుక్కునే వాడికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడే ఒక నాయకుడిగా బాగా ఫోకస్ చేయబడ్డాడు. ఈ 9.5 ఏళ్ళ అధికారంలో ప్రతిపక్షాలను చిత్తు చేసిన, ప్రతిపక్షాలు ఎప్పుడు లేస్తూనే ఉన్నాయి, కానీ తను ఒక సుదీర్ఘమైన ప్రస్థానంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు. అది బీఆర్ఎస్ కున్న ప్రత్యేకత, బలం కూడా. ఇక బీఆర్ఎస్ బలహీనతలకు వస్తే, బలాలు చెప్పాను నేను, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంక్షేమము, మనకు ఏమంటారు మన మిషన్ కాకతీయ నుంచి మొదలు పెడితే భగీరథ, రైతు బంధు, రైతు బీమా, మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, మనకు అట్లాగే ఇతరత్ర పథకాలు, 3 ఎకరాల దళితుల భూమి, ఇట్లాంటివన్నీ చాలా సంక్షేమ పథకాలు ఈ వినూత్నంగా ఈ 10 ఏళ్లలో కొనసాగించారు. అడగనివి అడిగినవి కలిపి బలహీనతలకు వస్తే మొట్టమొదటి నీళ్లు నిధుల నియామకాల్లో నీళ్లు కొంతవరకు సాధించుకున్నాం, నిధులేమో ఆటోమేటిక్ గా వచ్చినాయి. ఇక నియామకాల విషయానికి వస్తే ఫెయిల్యూర్ కనపడుతుంది మనకు. అయితే నియామకాల విషయంలో ఫెయిల్యూర్ కనపడుతుంది, దీని రెండు విషయాలు మనం గమనించాలి. చాలా మందికి ఒక పేరు వచ్చేస్తుంది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నియామకాల కోసం, కనుక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు కేసీఆర్ గారు, ఇవ్వడం లేదు అని ఒక విమర్శ ఉంటుంది. అట్లాగే ఆయన మీద గిటన్ వాళ్ళు ఏమంటారంటే, నీ ఇంట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, నీ కొడుకు నీ బిడ్డకు నీ అల్లుడికి అందరికి ఇచ్చుకున్నావు, ప్రజలకు ఉద్యోగాలు మాత్రం యువతకు విద్యార్థులకు ఇవ్వలేదు అని విమర్శ చేస్తున్నారు. సరే అది రాజకీయ విమర్శ పక్కన పెడదాం. నిజంగా ఎన్ని వచ్చినాయి అంటే 130,000 ఉద్యోగాలు ఈ 10 ఏళ్లలో ఇచ్చినాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా తమ మొత్తం జనాభాలో 1-2% 3% మించకుండా ఉద్యోగాలు వస్తాయి తప్ప మొత్తం 30% ఉద్యోగాలు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉద్యోగాల అనే ఒక మాట కూడా వినొస్తుంది సమర్థవంతంగా. ఇది దీన్ని అటు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ ఆ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే నిజం కూడా అంతే. ఇప్పుడు మనకు దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, అంత నెల జీతం సరిగ్గా వచ్చే ఉద్యోగులు 3 కోట్ల మంది మాత్రమే దేశవ్యాప్తంగా కూడా, మిగతా వాళ్ళందరూ మిగతా రంగాల్లో ఉన్నారు. అంటే భద్రత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కలిపితే 3 కోట్లు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు అన్ని కలిపితే, కనుక ఇక్కడ కూడా ఆ రేషియోలో మహా అయితే 3.5 కోట్ల జనాభా మొత్తం అంతా, కనుక ఎందుంటదివో 10 లక్షల ఉద్యోగాలు ఉంటే అంతగా నెట్ లేకుంటాయి అని చెప్పి ప్రభుత్వం ఆశిస్తున్నది, ఇది నిజమే. కానీ అదనంగా ప్రైవేట్ పరిశ్రమలు రావడం సాఫ్ట్వేర్ లో కానీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో సుమారు హైదరాబాద్ లో 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, బెంగళూరు మించబోతుంది రేపు రేపు. ఇవన్నీ చూస్తే ఏంటంటే, ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటి పట్ల పోవాలి, అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, ఏ ప్రభుత్వం ఏ వ్యవస్థ కూడా ఇవ్వదు కదా అనేది ఒక బాధ వస్తుంది. కానీ ప్రజలు అర్థం చేసుకోరు, యువత అర్థం చేసుకో, నాకు ఉద్యోగం రాలేదంటారు అంతే. అంటే కన్నేశ్వర నాటకంలో గురిజాడ అప్పారావు గారి మన నాటకంలో గిరీశం అనే పాత్ర, మనకు జట్కా బండి ఆయనతో మాట్లాడుతుంటే జట్కా బండి ఆయన అంటాడు, స్వాతంత్రం వస్తే నాకేమొస్తుంది, మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడని. హెడ్ కానిస్టేబుల్ తేనేది ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర 6 పైసలు లంచం తీసుకున్నాడు, అలా లంచం తీసుకుంటున్నాడు. ఈ లంచం తప్పాలంటే ఆ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలి, అంతే ఆయన కావాల్సింది. కనుక అట్లా చూసుకుంటే ఇక్కడ కూడా యువత ఏం ఆలోచించింది, నాకు ఉద్యోగం వచ్చిందా లేదా చూస్తుంది, తన జీవితం నుంచి ఎవరైనా చూస్తారు కదా, ఎప్పుడైనా ప్రభుత్వాన్ని చూసే తనకేమొచ్చిందని చూస్తారు, ప్రపంచానికి ఏమైంది, మొత్తం సమాజానికి ఏమైంది. సమిష్టి అవసరాలు ఉంటాయి, సమిష్టి అవసరాలను మనకు వ్యక్తిగత అవసరాలను కూడా క్యాబినెట్ చేస్తుంటాయి.
కనుక నాకేమొచ్చింది అనే దేశంలో చూసినప్పుడు ఖచ్చితంగా యువత ఆవేదన సరి అయింది. కానీ యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అందరికీ రావు. 30 లక్షల మంది ఇవాళ నమోదు చేసుకున్న నిరుద్యోగులు ఉంటే అందులో 12 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు ప్రతిసారి కూడా చూస్తున్నాం కదా, సరే పెద్ద సమస్య. అంటే 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు, కానీ ఉన్నాయి మాత్రమేంది 12 వేలు 20 వేలు 30 వేలు ఉద్యోగాలు, లక్షకు దాటి లేవు ఉద్యోగాలన్నీ ఖాళీలు కలుపుతున్నా కూడా. కానీ లక్ష దాటని ఉద్యోగాలు 12 లక్షల మంది పోటీ చేస్తున్నారంటే ఒక్క ఉద్యోగానికి 12 మంది పరీక్షలు రాస్తున్నారు. కనుక ఇది చాలా పెద్ద సమస్య, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ఒకటి. కనుక యువత అసంతృప్తి ఒకవైపు ఉంటే రెండో బలహీనత బలం ఏంటంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇవాళ పాజిటివ్ ఉన్నారు, ఏదో పెన్షను రకరకాల రైతు బంధు రైతు బీమాను ఆరోగ్యశ్రీయో ఏదో అందిన వాళ్ళు ఉన్నారు. ఇక యువత ఇటు వ్యతిరేకంగా ఉంటే ఈ రెండు వర్గాలు 40 దాటిన వాళ్ళు 60 కానీ 80 ఉన్న వాళ్ళు అనుకూలంగా. రెండోది ఏంటంటే ప్రజల్లో ఎప్పుడు కూడా బలాలు బలహీనతలు చూసుకుంటే ఏదైనా ఒక పార్టీ 10 ఏళ్ళు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున నష్టం చేసేది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. అంటే ఏదో ఒక పని అన్ని చేసినాక 11వ పని కాలేదు, ఈ 11వ పని కానోడు, 10 పనులు చేసినాక 11వ పని కానోడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వ్యతిరేక చేసుకుంటాడు. రెండోది ముఖమూతుడు అంట. మనము ఏదైనా వస్తువు కొన్నా ఏం చేసినా కూడా మంచి నడుస్తున్న దాన్ని కూడా పక్కన పెడతాం కదా, ఎందుకంటే సరే కొత్తది వాడదు అంతే అనుకుంటాం. రెండు రకాలుగా జరుగుతుంది ప్రజలలో. ఏముంటదంటే మొట్టమొదటి పాజిటివ్ ఆలోచన చేస్తారు, అరే మొన్ననే వచ్చింది కదా 5 ఏళ్ళు కానీ కాదు మళ్ళీసారి గెలిపిద్దాం అనుకున్నారు, రెండు సార్లు గెలిపించినాం కదా మళ్ళీ ఎందుకు కొత్త జుద్దాంతి అల్లే ఉందో అనే పోటీ వస్తుంది. రెండోది కొందరు లబ్ధిదారులు ఎట్లా ఉంటారంటే 4 లబ్ధులు పొందుతాడు ఈ ప్రభుత్వంతో, 5వది అంటే వాళ్ళకి ఇవ్వరు కదా మళ్ళా కొత్త వాళ్ళకి ఇస్తాం అనుకుంటారు కదా ప్రభుత్వ ప్రజలు కూడా. ప్రజల్ని కూడా పార్టీలు ఏమనుకుంటాయి, ఇప్పుడు అందరు 4 పథకాలు సురేష్ గారికి ఇచ్చాం, రామ్మోహన్ రావుకి ఇచ్చినాం, ఎందుకు మళ్ళీ 5వ పథకం ఆయనకి ఎందుకు అరే మిగతా వాళ్ళు కావాలనుకుంటారు కదా. అప్పుడు రామ్మోహన్ రావు సురేష్ ను వ్యతిరేకమవుతారు పార్టీ, ఏ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా సహజంగా. రెండోది ఏమైందంటే మొదట్లో ఒక లబ్ధి వస్తే జీవితాంతం వాళ్ళు ఆ పార్టీకి రుణపడి ఉండేవాళ్ళు ప్రజలు కూడా. ఉదాహరణ ఇందిరా మైలు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు వచ్చినాక 2 రూపాయల కిలో బియ్యం కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఈ పార్టీల పట్ల సానుకూల దక్కుని ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చిండు మాకు గుండె బాగు చేసిండు నా కొడుకు నా తల్లికో అని చెప్పి ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. 2 రూపాయల కిలో బియ్యం అనగానే ఎన్టీ రామారావు జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఉచిత కరెంట్ అనగానే మనం రాజశేఖర జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఇవి ఐకాన్, ఒక ఒక వాళ్ళకి దానికి ఒక మనకు వాళ్ళు పేటెంట్ హక్కు తీసుకున్నట్టయితే అట్లానే రైతు బంధు రైతు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇన్ని పొందినాక ఆ ఏదైతే మన వాళ్ళ వాళ్ళకు ఆ పార్టీ మీద ప్రేమ ఏదైతే ఉందో అప్పట్లో అవి ఉంటలేదు. ఎందుకు ఉంటలేదు అంటే ఇచ్చింది ఏమయ్యా నాకు కాకపోతే ఏమనికి ఇస్తారంటాడు, ఎందుకంటే నేను కార్యకర్తను కదా పనిచేసిన ఓట్లో పనిచేసిన కదా అని. మొదట్లోనేమో వచ్చింది మేము తిన్నాం ఇందిరా మెయిల్తో బతుకుతున్న ఇందిరా ఇంట్లో నీటిలో ఉన్నామని చెప్పే మనుషులు, తర్వాత ఏమైందంటే నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు నేను పార్టీకి పనిచేసిన కదా అని రెండోది వచ్చింది, నాకు దక్కేది నాకు దక్కింది. మూడోది ఇప్పుడు ఏమైందంటే మూడో పద్ధతిలో వాడు ఉట్టిగిచ్చిండా వాడు 10 ఇస్తే 10 దోస్తున్నాడు కదా 100 లక్ష దోసుకుంటున్నాడు కదా అని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిస్తుండ్రు ఆ పైసలు అనే ఒక మాట వస్తుంది కదా. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిస్తుండ్రు ఏమైనా పైసలు మన పనులే మనకే ఇస్తుండ్రు. అంటే ఏమైందంటే తృణీకరణ భావం వచ్చేసింది, అంటే మెల్లమెల్లగా అలవాటైన తర్వాత ఇవాళ ఆ పథకాలన్నీ కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళిస్తలేరు అని నాయకులు అదే చెప్తున్నారు, ప్రజలు కూడా అంటే భావిస్తున్నారు. కనుక ఏమైతుంది లాయల్టీ పోతుంది, పార్టీల లాయల్టీ పోయింది, నాయకుల లాయల్టీ పోయింది. ఇప్పుడు కావాల్సింది నాకు ఇంకెవరు ఇస్తారు కొత్తగా, ఇప్పటిదాకా ఈ పార్టీ నుంచి మనం పొందినాం కొత్తగా ఇంకెవరు. అంటే ప్రజలు స్వార్థపరులు, ఎప్పుడు స్వార్థపరులు కాకుండా ఉండరు. అంటే పరిమితమైన వనరులు ఉంటాయి, అపరిమితమైన మన ఆకాంక్షలు కోరికలు ఉంటాయి. వాడి కొండ మీద కోరిక తీసుకురావాలని ప్రజలకు ఉంటుంది, ఇస్తారా తేలేం కాదు, ఉన్న డబ్బులు ఇవ్వాలి కదా ఎవరైనా కూడా. కనుక రేపు కొత్త వాడైతే కొత్త రేవు తలుచుకుంటే ఇంకేమైనా ఎక్కువ వస్తే ఏమి దీనికన్నా ఒక ఆశ ప్రజలకు ఉంటుంది. అది టీఆర్ఎస్ కి 15 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు బలహీనత అంటున్నాడు, అంటే నష్టం జరిగే చర్య అంటున్నాడు. ఇక మూడోది ఏంటంటే నాయకుడు అందుబాటులో ఉండడం ఉండకపోవడం కూడా కొన్నిసార్లు వస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనత ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ప్రముఖ నాయకులు కూడా ఆయన రాడా ఆయన మాకు అందుబాటులో ఉండడు, ఆయనకి ఇష్టం ఉంటే పిలిపిస్తాడు ఇష్టం లేకపోతే దూరం పెడతాడు, అసలు కనీసం తలవాడు కూడా తలవాడు అనే భావన ఉంటుంది. అది అనుకున్నది టీఆర్ఎస్ మీద జనరల్ ఏమైంది అంటే మాకు అందుబాటులో ఉండడం లేదు అనే ఆరోపణ కేసీఆర్ గారు స్వయంగా అంగీకరించాడు. ఉదాహరణ గజ్వేల్ ప్రజలు, నేను గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నేను కూడా ఒక్కడిని, చాలా మంది ఏమంటారంటే మొదటి 5 ఏళ్లలో కనీసం 2-3 సార్లు కలిస్తే ఫామ్ హౌస్ పోతాడని కలుస్తున్నాడు, కానీ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండలేడు అనేది ఆరోపణ కాదు, అది నిజమని మొన్న కేసీఆర్ గారే 2 ఈటల రాజేందర్ పోటీ రూపంలో వచ్చినప్పుడు అందరిని పిలుచుకొని ఓ దాదాపు 1000 మంది కార్యకర్తలు పిలుచుకొని నేనే తప్పు చేసినా మిమ్మల్ని కలవలేకపోయినా
కానీ నా బాధ్యత నాకు ఉండడం వల్ల అది తప్పే జరిగింది. ఇక ముందు నెలకు ఒక రోజైనా మీతో గడుపుతా అన్నాడు. అంటే ఏమన్నట్టు నష్ట నివారణ చర్యలు ఆయనే అంటున్నాడు కదా, అంటే కలవలేదని నిజం. రెండోది ఏమైందంటే ఒక 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 స్థాయిలో చాలా సార్లు పని అయినా కాకుండా మనిషికి ఏముంటదంటే ఒక తృప్తి ఉంటుంది మనిషికి. ఇవాళ చాలా మంది మేధావులు, హరగోపాల్ లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు కేసీఆర్కి ఎందుకు వ్యతిరేకమైందంటే, సిద్ధాంత పరంగా కంటే వాళ్ళు దేనికి వ్యతిరేకమైందంటే అహం మమ్మల్ని కలవడు కదా అనే దాంతో పోయింది కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా మనిషికి ఏముంటదంటే మనవాడైనా సరే మనం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కోపం వస్తుంది. అది అత్త కోడలు కావచ్చు, కొడుకు కోడలు కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇది బాగా పనిచేస్తుంది ఈ ఫ్యాక్టర్ అని నేను అంటున్నాను. కనుక అందుబాటులో ఉండడం కానీ దానికి వాళ్ళ సమాధానం చెప్తుంది ఏంది, బిహు పెద్ద ప్రజా దర్బార్ నిర్వహించి అందరి వినతులు తీసుకొని ఇక పరిష్కరిస్తాం పో అని చెప్పి ఇళ్ల దర్బార్ చేసింది గతంలో చూసినాం కదా మనం. అంటే ముఖ్యమంత్రి అంటోడు అసలు ముఖ్యమంత్రి దగ్గరికి ఈ సమస్యలు ఎందుకు రావాలి అనే వాదన కూడా వినిపిస్తుంది. మీ మీ ఊళ్ళో మీ సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు రైతు బంధుకు ఎవడో వచ్చి చెక్కులు ఇచ్చి పేరు రాసుకొని పేపర్ వేయించుకునే బదులు రైతు బంధు డైరెక్ట్ ఒక క్లిక్ కొడితే పోయి నీ అకౌంట్ లో పడుతున్నాయి కదా, మరి మధ్యవర్తి ఎందుకు ఏంటి దీనికి. అంటే ప్రగతి భవన్ కు వచ్చి అందరూ వినతి పత్రాలు పట్టుకొని నిలబడి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏమో చూసినాం ప్రతిరోజు బయటకు వచ్చి అన్ని తీసుకున్నట్టు తీసుకొని ఎవరికో ఇస్తే అది ఎక్కడ పోతే తెలియకపోయింది మనకు, కొన్ని పనులు చేసిండు. కానీ వ్యక్తిగతంగా ఆ ఇమేజ్ అనేది ఏముంటదంటే ప్రజల సమస్యలను రాజు పట్టించుకోవాలని, రాజరిక నుంచి వస్తుంది ఇది పట్టించుకోవాలని. కానీ ఆధునిక ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రతి సమస్యను ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయే అవసరం లేకుండా చేసిన కదా అని విమర్శ ఒక జవాబు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు స్థూలంగా చెప్పాలంటే బలాలేమో నేను చెప్పిన పథకాలు ఇవన్నీ బలాలు, బలహీనతలేమో అవే పథకాలకు విఫలంగా అవడం. కొన్ని రైతు బంధు బ్రహ్మాండంగా సక్సెస్ అయిన పథకం, కానీ దళిత బంధు కొందరికి అందినాయి. అంటే 10 మందికి అంటే 100 మంది వ్యతిరేకం అవుతున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఎప్పటి నుంచి చెప్పిన, దళితులు 3 ఎకరాల భూమి సాధ్యం కాదన్న, ఎందుకంటే భూమి అదే ఉంటుంది, మనుషులు పెరుగుతారు, కుటుంబాలు పెరుగుతాయి, ఎట్లా తీసుకొస్తారు, కనుక సాధ్యం కాదు. దాని దాని నుంచి పుట్టిన పుత్రికనే దళిత బంధు, 10 లక్షల రూపాయలతో నడిచిపోతుంది. కానీ వాళ్ళు తెలంగాణలో 1 ఎకరం అనాలంటే మినిమం 50 లక్షలు పెట్టండి, ఏ పల్లెటూళ్ళ భూమి వస్తలేదు. 50 లక్షల రూపాయలు పెట్టి 3 ఎకరాలు అంటే కోటిన్నర అవుతుంది, 10 లక్షలతో నడిచిపోతుంది కదా ఇక్కడ. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక 3 లక్షలు 4 లక్షలు ఇప్పుడు ఆధునిక ఇప్పుడు ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదని కేసీఆర్ నేను మొదటి నుంచి చెప్పిన ఏమనంటే, మీరు 1.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్షల మీరు ఇస్తే 3 లక్షలతో నేను ఇల్లు కట్టుకోమంటే వాళ్ళని బాధలు వాడు పడతారు. కానీ 5 లక్షల 4000 రూపాయలు నేను గ్రామంలో, 5 లక్షల 6 లక్షల రూపాయలు పట్టణాల్లో మేమే ఇల్లు కట్టించి మేమే ఇస్తాం అనడం వల్ల ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు సాకారం కాలేకపోయింది. వచ్చినోడేమో సంతోషపడుతున్నాడు, రానోడేమో ఏడుస్తున్నాడు, వచ్చినోడేమో చెప్తలేడు నాకు వచ్చిందని, రానోడు మాత్రం ప్రచారం చేస్తున్నాడు. అంటే ఏమవుతుందంటే ఈ పథకాలు సాచురేటెడ్ పాయింట్ తీసుకునే పథకాలు కావు. ఇల్లు కానీ లేకపోతే దళిత బంధు కానీ లేకపోతే మనకు ఈ 3 ఎకరాల భూమి కానీ ఇవన్నీ సాచురేటెడ్ పథకాలు, అది పెన్షన్ ఇవ్వచ్చు. అందుకని ఇప్పుడు అల్కగా ఏం చేస్తున్నారంటే 1 లక్ష రూపాయలు బీసీ బంధు ఏది ఏమైనా పనిముట్లు కొనుక్కోమని, 1 లక్ష ఎంత ఏం చేయొచ్చు, దళిత బంధు 10 మందికి ఇచ్చే బదులు బీసీకి 10 మందికి ఇవ్వచ్చు, ఒక్కరికి దళిత బంధు ఇచ్చే బదులు కదా. ఇట్లా చీప్ పథకాలు మొదలొస్తున్నాయి. అందుకని ఇక్కడ ఇవాళ కేసీఆర్ గారు ఆచరణ సాధ్యమయ్యే పథకాలు ప్రవేశపెట్టిండు, అవి రేపొద్దున కొనసాగుతాయి అనే ఒక నమ్మకాన్ని కలిగించే దిశలో ఉన్నాడు. కానీ ఈ బలహీనతలన్నీ కూడా డామినేట్ చేస్తూ 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చినాం కదా, ఇంకోసారి ఇంకోరికి చూద్దాం ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే ప్రజల ఏవైతే ఇదైతే ఆలోచన ఉందో ఇది ఆయన గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉన్నది అని నేను